అధ్యక్ష ఎన్నికల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. కమలా హారిస్ తో డిబేట్ కు నిన్నటి వరకు నో అన్నట్టు ఇప్పుడు సై అంటున్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే సెప్టెంబర్ 10 ఏబీసీ ఛానల్లో తాను డిబేట్ కి రెడీ అన్నారు. అయితే దీనిపై కమలా హారిస్ వర్గం ఇంకా స్పందించలేదు. జూన్ 27 జరిగిన డిబేట్ లో బైడెన్ తేలిపోవడంతో ఆయన అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నారు. అయితే అనూహ్యంగా కమలా హారిస్ రేసులోకి రావడంతో ఆమెను ఓడిస్తానని పదే పదే చెప్పిన ట్రంప్ ఆ తర్వాత ఆమె ప్రచారంలో దూసుకుపోతుండటంతో ట్రంప్ లో భయం మొదలైంది. దీంతో కమలా హారిస్ తో రద్దు చేసుకున్న డిబేట్ కు మళ్ళీ ఆయన ఓకే చెప్పడంతో ఏం జరగబోతుందా అని ఉత్కంఠ మొదలైంది. నవంబర్ 5 జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలపై అధ్యక్షుడు బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోతే కమలా హారిస్ కు శాంతియుతంగా అధికారాన్ని దక్కనిస్తారన్న నమ్మకం తనకు లేదన్నారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బైడెన్ ట్రంప్ విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు. 2025 జనవరిలో అధికార మార్పిడి శాంతియుతంగా ఉంటుందా అనే ప్రశ్నకు ఆయన ట్రంప్ ఓడిపోతే మాత్రం తనకు ఆ విశ్వాసం లేదన్నారు. 2020 జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయారు. ఇక 2021 బైడెన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడంతో 2021 జనవరి 6 ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ హిల్పై దాడికి పాల్పడ్డారు. జో బైడెన్ గెలుపును ధృవీకరించేందుకు కాంగ్రెస్ ఉభయ సభలు సమావేశమవగా వేలాది మంది ట్రంప్ మద్దతుదారులు ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు యత్నించారు. బారికేడ్లు దాటుకుని గోడలు ఎక్కుతూ భవనం లోపలికి దూసుకువచ్చారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు కాల్పులు జరపగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు కొన్ని గంటల ముందు నాటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ప్రసంగం చేశారు. బైడెన్ తన ఓట్లు దొంగిలించి ఎన్నికల్లో గెలిచారని ఆరోపించారు. ఆ తర్వాతే తీవ్ర ఘర్షణలు జరిగాయి. గత పరిణామాల నేపథ్యంలోనే బైడెన్ ఈసారి ట్రంప్ ఓడిపోతే కమలా హారిస్ కు అధికార మార్పిడి విషయంలోనూ ఇలాంటి ఘర్షణలే జరిగే అవకాశం ఉందన్నారు. మరోవైపు డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా బైడెన్ తప్పుకోవడంతో కమలా హారిస్ రేసులోకి వచ్చారు. ఇక ఎన్నికల ప్రచారంలో ఆమె దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే మిచ్చిగాన్లోని రొమోలస్లో నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. అయితే ర్యాలీలో కొంతమంది గాజాపై జరుగుతున్న యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతూ నినాదాలు చేశారు. గాజాలో మారణహోమం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ నిరసనకారులపై మండిపడ్డారు. తాము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతామని, అందుకు తాను ఇక్కడికి వచ్చి అందరి ముందు ఉన్నానని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ గళం వినిపించడం అవసరమేనని, కానీ ప్రస్తుతం మాట్లాడుతున్నా కదా అంటూ చురుకలు అంటించారు. అయినా కూడా కొంతమంది గాజా యుద్ధం గురించి నినాదాలు చేయడం కొనసాగించారు. దీంతో ఆమె ఒకంత అసహనానికి గురయ్యారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో మీరు డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించాలని కోరుకుంటున్నారా? అలా అనుకుంటే నినాదాలు చేయండి, అలా కాకపోతే నేను మాట్లాడుతున్నాను వినండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నిరసనకారుల నుంచి నినాదాలు ఆగిపోయాయి. మరోవైపు గాజా అంశంపై అధ్యక్షుడు వ్యవహరించిన తీరు తమకు ఎన్నికల్లో ప్రయోజనం చేకూరుస్తుందని అభిప్రాయం డెమోక్రాట్లలో ఉందని తెలుస్తోంది. ఇక మిసిగాన్ మొత్తం 15 ఎలక్టోరల్ ఓట్లను కలిగి ఉంది. 2020 ఎన్నికల్లో 15 ఎలక్టోరల్ ఓట్లు డెమోక్రటిక్ పార్టీకి పడ్డాయి. దీంతో ఈసారి కూడా ఎన్నికల్లో మిచిగాన్లో క్లీన్ స్వీప్ చేయాలని డెమోక్రటిక్ పార్టీ భావిస్తోంది. ఇక ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. అమెరికా అధ్యక్ష అభ్యర్థులుగా పోటీ పడుతున్న కమలా హారిస్ ట్రంప్ డిబేట్లో పాల్గొనబోతున్నారు. స్కెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 10 ఏబీసీ ఛానల్లో డిబేట్ జరగాల్సి ఉంది. అయితే బైడెన్ పోటీ నుంచి తప్పుకోవడంతో డిబేట్ కూడా రద్దయి రట్టేనని ట్రంప్ ప్రకటించారు. దీంతో ట్రంప్ కమలా హారిస్తో డిబేట్కు రావడానికి భయపడుతున్నారంటూ డెమోక్రాట్లు ప్రచారం చేశారు. దీంతో సెప్టెంబర్ 4 ఫాక్స్ న్యూస్ ఛానల్లో డిబేట్కు రావాలని, ప్రజల ముందే డిబేట్ చేద్దామంటూ ట్రంప్ సవాల్ విసిరారు. దీన్ని కమలా హారిస్ సున్నితంగా తిరస్కరించారు. స్కెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 10 డిబేట్ కోసం తాను సిద్ధంగా ఉన్నానన్నారు. దీంతో కమలా హారిస్తో ప్రెసిడెన్షియల్ డిబేట్కు సిద్ధమని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సెప్టెంబర్ 10 ఏబీసీ టీవీ ఛానల్లో చర్చకు రెడీ అని తెలిపారు. ఫ్లోరిడాలోని తన ఫామ్ బీచ్ ఎస్టేట్లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. అధ్యక్ష ఎన్నికల ముందు చర్చలు జరగడం చాలా ముఖ్యమని ట్రంప్ పేర్కొన్నారు. ఇక డెమోక్రటిక్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి టిమ్ వాల్జ్ రాడికల్ లెఫ్ట్ భావాలున్న వ్యక్తిని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ట్రంప్ డిబేట్ ప్రతిపాదనపై కమలా హారిస్ క్యాంపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తాను ఏబీసీ ఛానల్లో చర్చకు రానని సోషల్ మీడియాలో ప్రకటించిన కొద్ది రోజులకే మాట మార్చి అందులోనే చర్చకు వస్తానని ట్రంప్ అన్నారు.